హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు ప్రత్యేకంగా రూరల్ డెవలప్మెంట్ అనే అంశం పైన 75 మార్కులతో కూడినటువంటి మోడల్ పేపర్ని మీకోసము అందించాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనము ఈ నోటిఫికేషన్ సంబంధించి స్టూడెంట్స్ దగ్గర చాలా సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ప్రతిరోజు ఏదో ఒక విషయం అనేది పేపర్లో రావడం జరుగుతుంది. నిన్న కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది అని చెప్పేసి చిన్న రూమర్ అయితే వచ్చింది. రూమర్ కాదు, ఆల్రెడీ వాళ్ళు అంటే ఎవరో ఒకరు ఇస్తున్నారు. ఈరోజు కూడా పేపర్లో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి, ఈరోజు 10 o'clock నుంచి మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అని చెప్పేసి అయితే మళ్ళీ పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది. బట్ అది కూడా ఇంతవరకు నిజమో ఇంకా ఎవరికి తెలియదు. సో ఫ్రెండ్స్, ఏది ఏమైనా కానీ నోటిఫికేషన్ ఎప్పుడైనా రాని ఫ్రెండ్స్, పక్కా అయితే వస్తుంది. ఈ మంత్ ఎండ్ వరకు అయినా పక్క 100% నోటిఫికేషన్ అయితే వస్తుంది. బట్ నోటిఫికేషన్ రావడాగా వచ్చేదాకా చూడడం ఎందుకు? ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ముందే చెప్తున్నాను నేను, ఎవరైతే కష్టపడతారో వారికే ఈసారి జాబ్ పక్కా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కొందరు ఏం చేస్తున్నారంటే, నోటిఫికేషన్ రాని, సిలబస్ అంతా ఏముందో ఏమో తెలియదు కదా, వచ్చినాక చూద్దాంలే, వచ్చినాక చదువు స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి చాలామంది ఆ అపోహలో ఉన్నారు ఫ్రెండ్స్. బట్ ఖచ్చితంగా ఇప్పటి నుంచి చదివితేనే మీకు సరైన టైంలో మీకు ఖచ్చితంగా స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా? 150 మార్క్స్కు 2 పేపర్స్ ఉండేటువంటి అవకాశం ఉంది ఈసారి. ఓకేనా? ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ మొత్తం ఉంటుంది, సెకండ్ పేపర్ కూడా అర్థమెటిక్ రీజన్ ఉండేటువంటి అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. అది ఎంతవరకు నిజమో ఇంకా అఫీషియల్గా అయితే తెలియదు, ఉండకపోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది చాలా చిన్న లెవెల్ నుంచి పోస్టులు అనేవి భర్తీ చేయడం జరుగుతుంది, అంటే గ్రామ స్థాయిలో. ఓకేనా? ఇంటర్, 10th ఇంటర్ కూడా క్వాలిఫికేషన్ ఉండే అవకాశం ఉంది. కనుక మనకి నెగిటివ్ మార్కింగ్ ఉండకపోవచ్చు, బట్ వాటిని ఇప్పుడే ఏం నమ్మద్దు ఫ్రెండ్స్. ఓకేనా? సో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా మనము వెయిట్ చేద్దాం. సో అప్పటి వరకు ఏం చేద్దాం మరి? ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ మీరు అసలే. ఓకేనా? అసలే టైం అనేది వేస్ట్ చేయద్దు. ఇప్పుడు ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది మీకు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, దీనికి తగ్గట్టుగానే మీకు ప్రిపేరేషన్ అనేది నేను నా వంతు నేను మీకు కృషి చేస్తున్నాను ఫ్రెండ్స్, సిలబస్ అంతా కవర్ చేయడానికి. సో అందులో భాగంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ రూరల్ డెవలప్మెంట్. ఓకేనా? ఇప్పటివరకు రెగ్యులర్గా డీటెయిల్ క్లాసెస్లో చెప్తున్నాను, అట్ ద సేమ్ టైం మోడల్ పేపర్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా సమాజ శాస్త్రం అనేది కూడా ఈసారి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సమాజ శాస్త్రము. సో ఈ పేపర్లో మనము రూరల్ డెవలప్మెంట్లో భాగంగా సమాజ శాస్త్రం అనేటువంటి అంశం పైన మనం ఈ క్లాస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, ఒక సమాజాన్ని వేరొక సమాజం నుండి వేరు చేసేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, సంస్కృతి. వారి వారి సంస్కృతులను బట్టి సమాజాలుగా ఏర్పడడం అనేది జరుగుతుంది. క్రింది వాటిలో సమాజానికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ కూడా. ఏంటవి? భావ ప్రసార సాధనాలు ఉండాలి. నెక్స్ట్, శారీరక అవసరాలను తీర్చడము. జనాభా పరిమాణంలో సమతౌల్యత నిర్వహించడం అనేవి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ 1, క్రింది ఏ సిద్ధాంతాన్ని వైయక్తిక సిద్ధాంతము అని కూడా పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 3, సామాజిక ఉడంబడిక సిద్ధాంతము. నెక్స్ట్ 1, నగరాన్ని వివిధ జాతులు, ప్రజలు, సంస్కృతులు గల ప్రదేశంగా ఎవరు వివరించడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 1, లూయిస్ వర్త్. నెక్స్ట్ 1, 17వ శతాబ్దంలో ఏ కారణాల వలన గ్రామీణ విప్లవము ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ 3, 1 and 2. ఏంటది? రవాణా సౌకర్యాలు లేకపోవడము, వ్యవసాయాన్ని వ్యాపారీకృతము చేయడం అనేవి రెండు ముఖ్యమైన అంశాలుగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 1, గ్రామీణ సముదాయంలోని కుటుంబాల వారి జీవనంలో ప్రధాన పాత్ర పోషించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, ఉమ్మడి కుటుంబము. సో ఫ్రెండ్స్, మీరు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలంటే, నేను ఆల్రెడీ డీటెయిల్ క్లాసెస్ రూరల్ డెవలప్మెంట్ పైన చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ. సో ఫస్ట్ వాటిని చూడండి. ఓకేనా? 1 by 1 క్లాస్ వినండి, అట్ ది సేమ్ టైం మోడల్ పేపర్లు కూడా చూడండి. అంతేకాకుండా నేను ప్రతిరోజు 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాదాపు 60-70 మంది ప్రతిరోజు రాయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చాలామంది రాస్తున్నారు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది, క్విజ్ రూపంలో అందజేస్తున్నాను ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ రాగానే ప్రతిరోజు కూడా ఎన్ని మార్కులు, 50 మార్కులతో కండక్ట్ చేస్తాను ఎగ్జామ్ అనేది. సో ఫ్రెండ్స్ గమనించాలి ఫ్రెండ్స్. సో ప్రతిరోజు కూడా ఎగ్జామ్ అనేది రాయండి. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో కూడా సమాజ శాస్త్రము, జనరల్ స్టడీస్ మరియు రూరల్ డెవలప్మెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా పొందుపరుస్తాను, గమనించాలి. నెక్స్ట్, వివిధ వర్గాల మధ్య, ప్రజల మధ్య ఉన్న
సత్సంబంధాల్ని సమన్వయం చేసి సహకార భావంతో జీవించేందుకు ఉపకరించే ప్రక్రియ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, సంయుక్త ప్రక్రియ. నెక్స్ట్ 1, ఒక కుటుంబంలోని సభ్యులు ఒకరికొకరు సహకారం చేసుకోవడం అనేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, ప్రాథమిక సహకారము అంటారు దీన్ని సమాజంలో. నెక్స్ట్ 1, ఈ క్రింది వాటిలో పోటీ యొక్క ప్రయోజనాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, 5 అన్నీ కూడా వ్యక్తి ప్రేరణకు సాధనంగా పనిచేస్తుంది, సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, తక్కువగా ఉన్న వస్తువులను పంచిపెట్టడంలో సహాయపడుతుంది. నెక్స్ట్, ఒక వ్యక్తి తనకు ఇష్టం వచ్చినట్లుగా విచ్చలవిడిగా ప్రవర్తించకుండా నిరోధించేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, సామాజిక నియంత్రణ. సో సమాజంలో కూడా కొన్ని కట్టుబాట్లు అనేవి ఉంటాయి కదా, సో ఆ వ్యక్తిని విచ్చలవిడిగా ప్రవర్తించకుండా అవే కాపాడుతాయి. నెక్స్ట్ 1, సమాజీకరణ అనగా సమాజ జీవనానికి అవసరమైన సూత్రాలని అభ్యసించే ప్రక్రియ అని ఎవరు పేర్కొన్నారు? 11వది ఆప్షన్ 2, మెకాయివ. నెక్స్ట్ 1, మనిషి యొక్క సామాజిక జీవితము సక్రమంగా అనుకూలంగా సాగాలంటే వేటి యొక్క అనుబంధము అవసరమవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, 1 and 2, ఈగో, ఇడ్ మరియు ఈగో, నెక్స్ట్ సూపర్ ఈగో. నెక్స్ట్, క్రింది వాటిలో అనియత సామాజిక నియంత్రణకు ఉదాహరణ ఏంటి? 13వది ఆప్షన్ 2, కుటుంబము. నెక్స్ట్ 1, మొట్టమొదటిసారిగా స్థిరీకరణకు సంబంధించిన ప్రకార్యపరమైన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించడం జరిగింది? 14 ఆప్షన్ 3, కింగ్స్లే డేవిడ్. నెక్స్ట్ 1, ఏ నిబంధన ప్రకారము భారత రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్ల ద్వారా నోటిఫికేషన్ ప్రకటించి ఏదైనా కులము తెగలను షెడ్యూల్ తెగక ప్రకటించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2, నిబంధన 342 ప్రకారము. నెక్స్ట్ 1, గిరిజన ఉప ప్రణాళిక అమలులో ఉన్న రాష్ట్రాల్లో ఎన్ని క్లస్టర్లను గుర్తించారు? ఆన్సర్ ఆప్షన్ 1, 82. నెక్స్ట్ 1, భారతదేశంలో మొత్తం గిరిజన జనాభాలో ఆదిమ గిరిజన సమూహాలు ఎంత శాతం ఉన్నాయి? 17 ఆప్షన్ 4, 3.6. నెక్స్ట్ 1, మాడా, ఎంఏడిఏ, మోడిఫైడ్ ఏరియా డెవలప్మెంట్ అప్రోచ్ కార్యక్రమం అమలులో ఉన్న ప్రాంతాలన్నీ ఎవరి ఆధీనంలో పనిచేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 3, జిల్లా అధికారుల ఆధీనంలో పనిచేస్తాయి. ఫ్రెండ్స్, ఎవరి ఆధీనంలో? జిల్లా అధికారుల ఆధీనంలో. నెక్స్ట్ 1, ఈ క్రింది షెడ్యూల్ తెగల ఆర్థిక రక్షణకు సంబంధించిన నిబంధన ఏది? 19వది ఆప్షన్ 4, 419. నెక్స్ట్ 1, జమీందారీ విధానం మొట్టమొదటిసారిగా ఈ క్రింది ఏ రాష్ట్రంలో అమలులో ఉంది? 20వది ఆప్షన్ 4, 51. ఏంటవి? మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్లలో కూడా. నెక్స్ట్ 1, పితృవంశీయ కుటుంబము సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? సారీ, మాతృవంశీయ కుటుంబ సిద్ధాంతము అంటే తల్లియే ఇంటికి యజమానురాలు, అన్నీ చూసుకునేది తల్లియే అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1, బ్రీఫలిస్ట్. నెక్స్ట్ 1, ప్రముఖ మానవ శాస్త్రవేత్త మురుడాక్ 250 సమాజాలను పరిశీలించిన తర్వాత ఏమని నిర్ధారించాడు? ఆన్సర్ ఆప్షన్ 3, అన్ని సమాజాల్లో కూడా కుటుంబ వ్యవస్థ ఉంది అని పేర్కొన్నాడు. నెక్స్ట్, ఏది అతి చిన్న కుటుంబంగా ఉండి భార్య, భర్త, వారి అవివాహిత పిల్లలు ఉంటారు? 23 ఆప్షన్ 2, కేంద్ర కుటుంబము. నెక్స్ట్ 1, హిందువుల అష్టవివాహ విధానాలలో ప్రశస్త వివాహము కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, గాంధర్వ వివాహము. గాంధర్వ వివాహము అంటే ఏంటి ఫ్రెండ్స్? లవ్ మ్యారేజ్. ఓకేనా? హిందువుల అష్ట వివాహ దశల్లో ప్రశస్త వివాహము కాదు అన్నట్టు, అంటే అధికారికంగా చేసేది కాదు అని అర్థం అనుకోరండి, గాంధర్వ వివాహము. నెక్స్ట్, అగమ్య గమనపు నిషేధ సిద్ధాంతాలకు సంబంధించినది కానిది ఏది? 25 ఆప్షన్ 1, కుటుంబ విచ్ఛేదిత సిద్ధాంతము. వెస్టర్న్ మార్క్ అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రతిపాదించారు. కుటుంబ విచ్ఛేదిత సిద్ధాంతం అంటే కుటుంబాలు విడిపోవడం. నెక్స్ట్ 1, వరకట్న నిషేధ చట్టము ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది? 26 ఆప్షన్ 3, 1961 జూలై 1. నెక్స్ట్ 1, కుటుంబ చీలిక సిద్ధాంతంను ప్రతిపాదించినది? ఆప్షన్ 1, మాలినోస్కీ. నెక్స్ట్ 1, యాన్సీ యాంట్లా అనే పుస్తకంలో తొలిసారిగా 1861 బంధుత్వం అనే పదాన్ని ఎవరు వాడారు? ఆన్సర్ ఆప్షన్ 4, హెన్రీ మెయిన్. నెక్స్ట్ 1, మానవులు అతీంద్రియ శక్తుల్ని పూజించి
ఆరాధించి తమ వైపు తిప్పుకోవాలని భావిస్తే అది ఏమవుతుంది? 29 ఆప్షన్ 4 మతం అవుతుంది. నెక్స్ట్ వన్, మతం పుట్టుకకు సంబంధించి నిర్మిత ప్రకార్యవాద సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రాట్క్లిఫ్ బ్రౌన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, మానవ జాతి యొక్క వ్యవస్థీకృత నిర్దిష్ట భాగమే రాజ్యం అని నిర్వచించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 బార్గేస్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ స్త్రీ దినంగా ఎప్పుడు ప్రకటించడము జరిగింది? 32 ఆప్షన్ 2 1918 మార్చ్ 8వ తారీఖు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. నెక్స్ట్ వన్, గీతా సెహగల్ ఈ క్రింది వాటిపై పోరాడటం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 స్త్రీల హక్కులు అనేటువంటి అంశం పైన. సో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రాంతంలో, మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో సాంఘిక మత సాంస్కృతిక దురాచారాల వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, తెలంగాణ ప్రాంతంలో సాంఘిక మత సాంస్కృతిక దురాచారాల వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు ఉండే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా. సో తెలంగాణ ప్రాంతంలో కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని కొన్ని చోట్ల ఈ వ్యవస్థ అనేది ఇంకా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి ఇందులో ఏవి ఏ వ్యవస్థలు ఉన్నాయి అంటే చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి, జోగిని ఉంది, దేవదాసి వ్యవస్థ ఉంది, బసివిని వ్యవస్థ కూడా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లింగ నిష్పత్తి ఎంత? 997 1000 మంది పురుషులకు గాను 997 మంది స్త్రీలు ఉన్నారు అని అర్థము. నెక్స్ట్ వన్, మహిళా వివాహ వయస్సు సరాసరి ఎక్కువగా ఉన్నటువంటి దేశము ఏది? వివాహ వయస్సు అంటే ఎక్కువ వయసులో వివాహం చేసుకునేటువంటి మహిళల శాతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 జర్మనీలో. ఓకేనా? దాదాపు 30 ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకోరు అక్కడ. ఓకేనా? 30-35 ఆ పైన వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. నెక్స్ట్ వన్, ఫ్యామిలీ కోర్టులు ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 మహిళా శిశు మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, అంతర్గత మానవ ప్రబోధన మీద ఆధారపడి సర్వవ్యాప్తమైన బంధాలన్నింటిలోనూ మౌలికమైన స్వరూపమే బంధుత్వము అని నిర్వచించినది ఎవరు? 38 ఆప్షన్ 1 డాక్టర్ ముజుందర్. నెక్స్ట్ వన్, పితృవంశీయ గోత్రకూటమి గల తెగలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 పై వన్ కూడా. ఏంటది? రాజ్గోండ్, రెబ్బా, అవోనాగా అనేటువంటివి పితృవంశీయ గోత్రం. అంటే గోత్రం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల నుంచే, తండ్రి యొక్క వంశం నుంచే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, సామాజిక జీవనం కోసము సాంకేతిక ప్రాధాన్యతపై ఎవరు శ్రద్ధ వహించడం అనేది జరిగింది ఫ్రెండ్స్? సో ఆన్సర్ వచ్చేసి 40వది ఆప్షన్ 1 టోర్స్టిన్ వెబ్లన్. నెక్స్ట్ వన్, ఫలదీకరణ సమయంలో అండాలు శుక్రకణాలు కలయిక వల్ల సంయుక్త బీజం ఏర్పడి ఏ రకమైన విభజనలు జరుగుతాయి? 41 ఆప్షన్ 1 సమ విభజనలు. సమ విభజన అంటే ఏంటి? 1-2 అవుతుంది, 2-4 అవుతుంది, 4-8 అవుతుంది, 8-16 అవుతుంది. సో ఈ విధంగా మారుకుంటూ జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వన్, స్త్రీలలో 2 అండాలు 2 శుక్రకణాలతో ఫలదీకరణం జరగడం వలన జన్మించేటువంటి శిశువులు? 42 ఆప్షన్ 2 సహజాత అంటే కవల పిల్లలు. నెక్స్ట్ వన్, నవజాత శిశువు దశలో పిల్లల్లో పెరిగే ఈ క్రింది ఏ సర్దుబాటు ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు? 43 ఆప్షన్ 4 పై వన్ ఏంటి? ఆహారం తీసుకోవడం, శ్వాసించడం, మలమూత్ర విసర్జన, శీతోష్ణ స్థితికి సర్దుబాటు వంటివి ముఖ్యమైనవి. నెక్స్ట్ వన్, వ్యక్తిలో ఆత్మసాక్షిగా మరియు అంతర్గతంగా రూపొందించిన అంశాల ఆధారంగా నైతిక నియమాల రూపకల్పన జరిగే స్థాయిని ఏమంటారు? 44వది ఆప్షన్ 2 సాంప్రదాయిక ఉత్తర నైతికత అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, బిడ్డ తల్లి గర్భాశయంలో అడ్డంగా ఉండి ప్రసవం సక్రమంగా జరగడానికి పరికరాల సహాయంతో బిడ్డ స్థితిని మార్చి కాన్పు జరిపే ప్రక్రియను ఏమంటారు? 45 ఆప్షన్ 1 ట్రాన్స్ వరర్స్ బర్త్ అంటారు. నెక్స్ట్ వన్, బిడ్డకు తల్లి పాలు కాక పోతపాలు తాగించడం వలన క్రింది ఏ అంటురోగాలు వచ్చే అవకాశము ఉంది? 46 ఆప్షన్ 4 పై వన్ కూడా. ఏంటది? టైఫాయిడ్, టీబీ, విరేచనాలు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రసవం తర్వాత తల్లి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? 47 ఆప్షన్ 4 పై వన్ కూడా చూద్దాం. జనన మార్గ సంక్రమణలు రాకుండా ఎక్కువ పరిశుభ్రత పాటించాలి. పరిశుభ్రమైన వాతావరణము, స్వశుభ్రత అవసరము. నెక్స్ట్, ప్రసవం తర్వాత వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది కనుక ఆరోగ్యము, రక్షణ చాలా అవసరము. అన్నీ సరైనవే.
నెక్స్ట్ వన్, కిర్క్ అభిప్రాయం ప్రకారము ప్రతిభ అంటే వ్యక్తికి సంబంధించిన ఏ అంశాలను సమర్థవంతంగా ఉపయోగించగల అత్యధిక సామర్థ్యత? 48వది ఆప్షన్, 4, 5, 1. ఏంటది? నిజాలు, భావాలు, సంబంధాలు. నెక్స్ట్ వన్, మందకూడిగా అభ్యసించే వారి ప్రజ్ఞ లబ్ధి సగటు ప్రజ్ఞ లబ్ధి కంటే ఈ విధంగా ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ 1, తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి మెదడులోని వెర్నిక్ ప్రాంతము బ్రోకా ప్రాంతాలకు దెబ్బ తగలడం వలన కలిగే అంగవైకల్యాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4, అఫేసియా అంటారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వీటిలో పిండి పదార్థాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 2, తృణధాన్యాలు. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా ఒక మోడల్ పేపర్, 1 or 2 మోడల్ పేపర్ చేయడం జరుగుతుంది. అట్ సేమ్ టైం రూరల్ డెవలప్మెంట్ పైన రెగ్యులర్ క్లాసెస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్నీ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ప్రతిరోజు మనం కండక్ట్ చేసే 3 ఆన్లైన్ ఎగ్జామ్స్ని ఎవరు మిస్ చేయకుండా రాయండి ఫ్రెండ్స్. చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు, ఓకేనా? అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం ఎగ్జామ్ టైంలో ఇంకా వాటిని క్విజ్లో ఉండేటువంటి క్వశ్చన్స్ని ఎక్కువగా పెంచడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరు టైం వేస్ట్ చేయకుండా, ఇంకా నోటిఫికేషన్ రావడం లేదు ఎప్పుడు వస్తుంది అని ఆలోచించకుండా ప్రాక్టీస్ అనేది మీరు స్టార్ట్ చేయడము చాలా ముఖ్యం ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా క్లాస్ మీకు నచ్చినట్లయితే ఇంకా మంచి క్లాసెస్ చేయడానికి, నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఓకేనా? సో మీ విలువైన సూచనలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. బై బై.